राष्ट्र स्थायिलो स्थानिक ग्राम पंचायती सर्पंच वार्ड मेंबर्स एन्निकलकु एर्पाट्लु ముమ్మరంగా జరుగుతున్నాయి। తూర్పు గోదావరి జిల్లా తుని మండలానికి సంబంధించి ఎన్నికల ఏర్పాటులో భాగంగా తుని రాజా గ్రౌండ్స్ వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు। ఈ సందర్భంగా తుని ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలానికి సంబంధించి మొత్తం 210 పోలింగ్ స్టేషన్లకు గాను 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే 190 వార్డ్ మెంబర్లకు 17 గ్రామ సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతుందని తెలిపారు। మరియు 10 హైపర్ సెన్సిటివ్, 7 సెన్సిటివ్ ప్రదేశాలుగా గుర్తించడం జరిగిందని, అటువంటి ప్రదేశాలకు తగు బందోబస్తు కల్పించడం జరిగిందని తెలిపారు। ఈ రోజు 190 వార్డ్ మెంబర్లకు 17 ग्राम पंचायती सर्पंचलकु एन्निकलु चेयडानिकि चकल एर्पाट्लु चेयडं जरिगिंदि। पोलिंग सिब्बंदिकि अंदरिकि कूडानु पूर्ति स्थायिलो मेटीरियल्स अंदिंचडं जरिगिंदि। अदे विधंगा प्रति ओक्क ग्रामानिकि संबंधिंचि मैक्रो अब्जर्वर्स नि वेब्कास्टिंग एर्पाटु चेयडं जरिगिंदि। अंते काकुंडा समस्यात्मक अत्यंत समस्यात्मक ग्रामालकु कूडानु वेब्कास्टिंग द्वारा कूडा पर्यवेक्षणलु चेयिंचडं जरिगिंदि। तुनि मंडलं मोत्तं कूडानु 10 హైపర్ సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయి, 7 సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయి। అన్ని చోట్ల కూడాను పోలీస్ బందోబస్తు వారి యొక్క సహకారం తోటి ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది। ఈ తుని మండలం మొత్తం ఇక్కడ 3 జోన్లు 7 రూట్ల కింద విభజించడం జరిగింది। ప్రతి ఒక్క రూట్ కి కూడాను ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది। అదే విధంగా గ్రామ స్థాయిలో కూడాను పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బందితో కూడాను పూర్తి స్థాయి పర్యవేక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవడం జరిగింది। ప్రస్తుతం ఎటువంటి సమస్యలు కూడా లేవు, అన్ని విషయాలు కూడాను సజావుగానే జరుగుతున్నాయి। మండలంలోని హైపర్ సెన్సిటివ్ గ్రామంగాను మనకి డిపోలవరం గ్రామాన్ని గుర్తించడం జరిగింది। అక్కడ కూడాను ప్రత్యేక చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది।